वेलकम बैक टू अवर चैनल श्याम लता व्लॉग्स। सो इधी नवरात्रि डे थ्री दंडी। सो ई रोज मम्मी पूजे नुंचुंदे मेम वेसिन नवधान्यालु पैकोस्तुन्नायि। सो डे थ्री की इंत वच्चायि। इप्पुडु कलशं कूडा कदलडं स्टार्ट अवुतू उंटुंदि। सो ई रोज एं रेसिपी चेसा अन्नदि इंट्लो ए वेजिटेबल्स लेनप्पुडु चेसुकुनेदंट इदि। सो इक्कड స్టార్ట్ అయిపోయింది ఆర్తి అనేది। ఇక్కడ ధూప్ స్టిక్ వెలిగించడానికి తిప్పలు ఇవి। ఆ ధూప్ స్టిక్ వెలిగించడానికి డైలీ ఆ దీపం దగ్గర నుంచుండిపోయిద్ది। ఇప్పుడు మేము ఆర్తి స్టార్ట్ చేస్తానండి। ఆర్తి స్టార్ట్ అయిన తర్వాత రెసిపీ ఏంటనేది తన తర్వాత చూపిస్తాను। दुर्गा रघुमने उल्लासे आलिंगने महामारी मुझे जाबे आज ठाकुर पीठे पड़लो काठी पूजो को जमजमाटी नूतन साजे सेजेछे आकाश लगलो दोला काशे बुने ही मेल शरोत टाने लगलो दोला काशे बुने ही मेल शरोत टाने
ఇక్కడ మా ఆర్తి కంప్లీట్ అయింది. ఇప్పుడు లంచ్ గురించి, పచ్చి కొబ్బరి ఉంది, ఆ పచ్చి కొబ్బరితో కోఫ్తాలు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఎలానో దేవుడు కొట్టిన పచ్చి కొబ్బరికాయలు ఉంటాయి కదా, దాన్ని ఇలా తయారు చేసుకోండి కోఫ్తాల్లాగా. సో దానికి కావలసినవి పచ్చి కొబ్బరి, కొత్తిమీర, కొన్ని పుట్నాలు, కొన్ని పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకోండి. అందులో కొన్ని పల్లీలు తీసుకున్నాం కదా, 1 స్పూన్ చాలు. 1 స్పూన్ పుట్నాలు, 1 స్పూన్ పల్లీలు వేయించుకోవాలి. అది కొబ్బరి మనం ముద్దలు కట్టిన తర్వాత నూనెలో వేస్తాం కదా, అది విడిపోకుండా ఉండడానికి మీ దగ్గర పుట్నాలు లేకపోయినా బేసన్ అయినా వేయొచ్చండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో పుట్నాలు, తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ నా దగ్గర ఫ్రై చేసి ఉంటాయి అవి, అందుకే నేను లాస్ట్లో వేస్తున్నాను. సో అన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అవి మిక్సీ చేసుకోవడమే. ఇప్పుడు మిక్సీ చేసుకునేటప్పుడు ఫస్ట్గా మనం పుట్నాలు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవి మెత్తగా పట్టుకోవాలి. అవి కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు కొబ్బరి కూడా అందులోనే వేసి మెత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే అందులో వాటర్ వెయ్యం కాబట్టి మనము, అది మెత్తగా వస్తేనే ముద్దలు కట్టడం వచ్చింది. అదే జార్లో కొబ్బరిను, కొత్తిమీర వేసాం కదా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారము, ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కొద్దిగా పసుపు వేసి మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ముద్దలు కట్టాలి ముట్టిల్లాగా, అంటే పొడి పొడిగానే ఉంటుంది. కొద్దిగా గట్టిగా ముద్దలు కడితే ఏంటంటే ఆయిల్లో విడిపోదు అది. మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఇది తిప్పేటప్పుడు గరిట పెట్టద్దు, స్పూన్తోనే పలటాయించాలి, లేకపోతే విడిపోతాయి. కొద్దిగా చిన్న సైజులో ముట్టిల్లు కడితే మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని
పచ్చి కొబ్బరి కాబట్టి ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి స్టార్టింగ్ కొద్ది కొద్దిగా వేయండి. ఆయిల్ వేడెక్కిపోయింది, ఇది ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని నిదానంగా వేయాలండి ఆయిల్లో, లేకపోతే విడిపోతాయి. ఫస్ట్ వేయంగానే వేడిగా ఉన్న ఆయిల్లో అయితే తొందరగా విడిపోతాయి, అదే చెప్తున్నా. కొద్దిగా నిదానంగా వేసి కొద్దిసేపు కదపకూడదు అవి. ఆయిల్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ దాకా అసలు దాన్ని టచ్ చేయకండి స్పూన్తో గరిటెతో. ఇప్పుడు నిదానంగా వాటిని పల్టాయించుకోవాలి. అవి మెల్లమెల్లగా బ్రౌన్గా అవుతూ ఉంటాయి. మీకు బ్రౌనిష్ కావాలంటే బ్రౌనిష్, లేకపోతే కొద్దిగా బ్లాకిష్ అలా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఆయిల్ మొత్తం పీల్ చేసింది కదా, కాబట్టి ఎంత ఆయిల్ వేస్తే అంత పీల్ చేసింది. కాబట్టి కొద్దిగా ఆయిల్ వేయండి, కొద్ది ఆయిల్లో కూడా ఫ్రై అయిపోతాయి అవి. ఫైనలీ కోఫ్తాస్ రెడీ అయిపోతున్నాయి. సో ఇది వైట్ రైస్లో పొడి పొడిగా కలుపుకొని తింటే బాగుంటుందండి, కొద్దిగా క్రంచీ క్రంచీగా ఉంటాయి. మీరు గినక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్యామ్లత వ్లాగ్స్. ఓన్లీ కుకింగ్ రెసిపీసే కాకుండా ముందు ముందు హెయిర్ టిప్స్ అండ్ స్కిన్ కేర్వి కూడా వీడియోస్ పెడతాను. ఫైనల్గా ఒక ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకోండి. సో పిల్లలు ఇష్టంగా తింటారండి ఉత్తి నోటితోనే, ఎందుకంటే ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. పచ్చి కొబ్బరిని ఓన్లీ పచ్చళ్ళకే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరిని ఒక 1 అవర్ వాటర్లో తట్టుకొని కూడా చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది వేడి వేడి కరకరలాడే కోకోనట్ కోఫ్తాస్.